నల్గొండ జిల్లా మూడుగోడు నియోజకవర్గం బారిగూడ మండలంలో ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. గ్రామంలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన అధికారులను వివరణ కోరారు. మరిగూడ మండల కేంద్రంలోని 30 పడగల సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశాఖపై సమీక్ష నిర్వహించారు. మూడుగోడు ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సమీక్షలో వైద్య అధికారులు, సిబ్బందితో పాటు స్థానికులు కూడా పాల్గొన్నారు. 30 పడగల ఆసుపత్రిగా మారిన నాటి నుండి వైద్య సేవలు ఎలా ఉన్నాయి, సిబ్బంది కొరత ఏమైనా ఉందా, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలతో పాటు సిబ్బంది పనితీరు, అలాగే ఇక్కడి సేవలకు సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ప్రజలకు పూర్తిగా వైద్య సేవలు అందించడానికి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి, టెక్నికల్ స్టాఫ్ ఎంతమంది, నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎంతమంది అవసరం లాంటి పూర్తి వివరాలు ఇవ్వాలని వైద్య అధికారులను ఆదేశించారు. రాజగోపాల్ రెడ్డి, వైద్యం అంటేనే సేవ అని, సేవ చేయాలని కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండండి అన్న కొమిటిరెడ్డి, కమిట్మెంట్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చని సూచించారు. వైద్యం కోసం ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికి ప్రాపర్గా రెస్పాండ్ కావాలని, ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం వల్ల ప్రాణాలను నిలబెట్టొచ్చని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ట్రీట్మెంట్ మంచిగా దొరుకుతుందని, నమ్మకం కలిగేలా పనిచేయాలని ఇక్కడ వైద్య సిబ్బందికి సూచించారు. ఈ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటి నుండి ప్రతి మనిషి హెల్త్ ట్రాక్ను రికార్డు చేయాలని వైద్య అధికారులకు కొమిటిరెడ్డి తెలిపారు. ఆ రికార్డును ప్రతి నెల స్వయంగా తానే వచ్చి పరిశీలిస్తానని, హాస్పిటల్ తన పర్సనల్ బాధ్యతని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి నుండి ప్రతి నెల అటెండెన్స్ రిజిస్టర్ రికార్డు చెక్ చేస్తానన్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బందిపై ఎవరైనా దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మరి కూడా ఎస్ఐని ఎమ్మెల్యే కొమిటిరెడ్డి ఆదేశించారు. అదేవిధంగా సిబ్బంది ఇక్కడకు వచ్చే రోగులపై మిస్బిహేవ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్నా మీరు కొంచెం సైడ్ కుండాలి, ఇట్లా రావద్దు. ఇంకేంటే
అది 3 ఇయర్స్ అయ్యింది.